आनकापल पड़ता पोकी सचिनोड़ा आ कि कटेदी रोजुकोसारे अभी जन्म की चेदे మూసుకో ఇష్టమూర్తి ఆరు కృష్ణమూర్తి గేరు మార్చారంటే బలరాముడు డామేజ్ అయినందుకు డబ్బు కట్ట జీతంలో కట్టుకోపో కట్టుకోక వదిలిపెడతానా కిరాయి ఇవ్వు ముందు నాకు ఇల్లు ఇవ్వు కట్టిన తర్వాత ఇవ్వకుండా పోతానా తెచ్చిన తర్వాత నేను ఇవ్వకుండా పోతానా సర్లే అడు తిరుగు ఎందుకు డిక్కీలో ఉంది తీయాలి తీయి తిరగమంటే విన్నావు కదా చెప్తే ఏంది కదా ఒరేయ్ इधो जयम्मा तपतमो मुं अब इंत बेटे कटे चला सी सड़न का रेडियेटर हीट एक्कीनट्टुंदिरा नीलू दोरुकुतायेमो चूडु ప్రియనుకుంటున్నారేమో మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తది ఒక డబ్బా నీళ్లు కావాలమ్మా డబ్బులు అవుతాయి అబ్బాయి డబ్బులా బోరింగ్ నీళ్ళ కూడా డబ్బులా నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక తెలుగు గంగకి నీళ్లు ఇవ్వాలా వద్దా అని మూడు రాసాలు కొట్టుకు తస్తున్నాయి అట్టగా सूता कत्तुल पेटर वाणी नमस्कार रौडी गारु अच्छु तप्पु मन इंटि पेरु गुडिवाड़ा मन असल पेरु रायुडु नोरु तिरगनि वेदवलु गुडिवाड़ा रायुडु अनबोयि गुडिवाड़ा रौडी अंटुन्नारु सारी गुडिवाड़ा रायुडु गारु विषयं एंटो चेप्पंडि सर सर अदिलोडि एवनुकोकंडि नाकु कोपं वस्ते तिट्टनु कोट्टनु पोडुस्तानु पार्टनरु నువ్వు సెటిల్ చేసుకున్నా రెండు ఇంటికి పోతా రాయుడు గారు గుండె దడగా ఉంది ఆ శవాన్ని బయట పారేయించండి ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడు ఉండదు శ్రీను గారు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా తమరికి ఎలా తెలుసు ఏటి వాడు కలెక్టర్ని మర్డర్ చేయిపోవడం తెలుసు వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు అయ్యా दीन एक्कुना पैसेंजर दरकन
దానికి బుద్ధి లేదు సరే ఇంకా ఉండదు అది టీకి పిలిచింది అనుకో ఇది ఎగ్గేసుకొని పోడవేనా చెప్పవేరా నీ చెప్పేలాగా లోపల తాలిగట్టేమో ముందు అది చూసుకో అమ్మో దీని వాళ్ళకం చూస్తుంటే ఈయన శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు చెప్తా చెప్తా పరిగెట్టుకుని ఎక్కడికి రా ఏమో అమ్మగారు అమ్మగారు ఏం చేయమాలా ఉన్నావు ఏమైంది ఎస్పీ గారు ఎక్కడున్నారు నేనున్నానుగా ఏమిటో చెప్పు లేదు ఆయనతో చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనల్ ఎస్పీ గారు ఎస్పీ గారు ఏంటి బాలమురళి ఏంటి హడావిడి కలెక్టర్ గారు ఎక్కడ ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పు ఆవిడతోనే చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనల్ ఏమిటి చేయమ్మా ఏమైంది రండి చెప్తాను బాలమురళి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే లారీ కొని అన్ని డైవర్ చేశాను వారానికోసారి కోడిని కోసి పెట్టాను చూపులు ఇచ్చారు చూపా అదే సార్ కోడి చూపు ఏడాది పొడుగున వాడికి ఆయిల్ బాత్ చేసి తలంటి మాలిష్ చేస్తే ఆడేమో ఆ బోరింగ్ పాపకి మాలిష్ చేస్తున్నాడు మాలిష్ వయసు వచ్చిన వాడు ఇష్టం వచ్చిన దాన్ని చేసుకుంటాడు దానికి పోలీసులు ఏం చేయగలరు ఏం చేయగలనంటే ఎట్టాగండి దాని అనుమానం తీర్చాలి మీరు ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా దానికే ఇంత రాద్ధాంతమా రాద్ధాంతం కాదు సార్ వాడు రెచ్చిపోతున్నాడు నేను గనక స్వీడ్ అవ్వకపోతే వాడు ఆ బోరింగ్ పాపకి సీమంతం చేసి నన్ను పేరటానికి పిలిచేటట్టున్నాడు అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు రాయబారం కాదు పది మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి మరీ బ్రేక్ లేని పడ్డా అనుకుంటారు నన్ను పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది రేపు మొగుడినైతే కొంగుని కట్టేసుకుంటుందేమో సరే అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను పెళ్లి చూపులకు నీ తరపున నేను ఆ పిల్ల తరపున మా వారు వస్తాం అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో అరే ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా అయినా మంతనాలు జరుపుతుంది కోసి దీని తస్త దియ్యా అయితే మనము రెడీయే కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా నా నెత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి ఎలా ఉంది దెబ్బ అది పిడికిలా పిడుగా నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా అలా పగులుతుంది నీ తల ముప్పవల వాటదారు నొగ్గేసి పావుల వాటదారుని నన్ను పట్టుకున్నాడు ఏంటి బాబు చెప్పు కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు తెలీదు తెలీదు నిన్ను కొట్టను నీకో వరం ఇస్తాను ఏడు బాబాది నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా పెట్రోల్ పోసి తగల పెట్టనా నీకేది ఇష్టం అయ్య బాబు నా పాడు పడ పెట్టి ఎందుకు ఇలా చేశావు వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా కిడ్నాపా నేనా అవును నీ కారులోనే ఉంది ఓనమ్మో ఇదేటి చూసేసుకోండి చింత మీద మొత్తం చూసేసుకోండి అమ్మో నీ గుమ్మడా ఎలా వచ్చినాడా నీ చేతి విరిగిపోను నీకు అక్క చెల్లెలు లేరంటా సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది ఎలా వచ్చినాడా ఎలా వచ్చినాడా అమ్మో నమ్మకండి ఎస్ఐ గారు పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేటు చేసుకుంటాను అది నాకు చూడు పిన్నమ్మా వాడు పిల్లడు పాటంటే శానిట్టమండి అబద్ధం చెప్తున్నాడు లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి వాడే నిజం చెప్తాడు పట్టుకోండి బుద్ధున్న వాడు ఎవడో ఆడదాన్ని లారీలో తీసుకురాడు
తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అసలు తీసుకురాడు ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా పెళ్లి కూతురు చీర తలంబ్రాల చీర శోభనం చీర కావాలి కదా సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో డిమో కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది వస్తుందో రాదో కనుక్కో నేను ఇక్కడే ఉన్నా నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టోని కాకపట్టి పెద్ద లాట్ పట్టుకొచ్చాను పై చీర బాగుందో మధ్యది బాగుందో కిందది బాగుందో బాగా చూసి చెప్పు మధ్య చీర అద్దెరింది